ఆదరముప్పమృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదక కాదికి సమద మూషక సాదికి సుప్రసాదికి శ్రీ గణేశ్వరాయ నమః శ్రీ సరస్వతి నమః పలుకుల తల్లి పలువిధ పలుకుల కుసుమాలు చల్లి భక్తి సుగంధం మలదిన మదిపీఠముపై అలరగని నిల్పి కొల్తునమ్మా వాణి పదములపై కదిలెడు నీ పద పద్మములాశ్రయింతు వందనమిడి నా హృదయధ్వనిపై పలికిడి పదములపై నాట్యమాడవమ్మా వాణి నాటములకు పోరాటం ఎట్లు కలిగి పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను పోరాట విలోని భద్రకుంజడమునకొన్ పాపం నీట్లో బతుకుతుంది ముసలి అడవిలో తిరుగుతుంది ఏనుగు వాటిలో అది భద్రగజం అయితే ఆ రెండిటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అలా జరిగినా ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు. ఈ గజేంద్ర మోక్షంలో సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఏ విధంగా గజేంద్రుడు రక్షింపబడ్డాడో వివరిస్తున్న సందర్భంలో చెప్పబడినటువంటి కథ ఇది. దీనిలో పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని మొసలికి ఏనుగుకి ఏ రకంగా యుద్ధం జరిగింది, అసలు దానికి దోహదం చేసినటువంటి పరిస్థితులు ఏంటి అని ప్రశ్నించిన సందర్భంలో, దాహం తీర్చుకోవడం కోసం గజేంద్రుడు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందని చెప్తూ ఆ సరస్సుని వర్ణిస్తున్నటువంటి వర్ణన గద్యం ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుల వంచుల పట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధుక తాలత కూలతమాల హింతాల రసాలసాల ప్రియాళు జ్వాలమాలికా క్రముఖ కదంబకర వీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసుపాసూక పలాస నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంతమయ సౌభాగ్య సంపద అంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుకానేక విమల పుల్న తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన సుఖపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత సాక్షి శాకాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రహర్షిత రస ప్రవాహ బహుళంబును కనకమయ సరళ కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కమలాహార సంగీతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటప సముదయ సమీర సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బదరీభూత భోన భోంతరాళంబును తుహిన కరకాంత మకర మరకత కమలరాగ వజ్రవైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధోత మణి మణిమయానేక శిఖర తట దరి విహరమాణ విద్యాధర విభుద సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండవేలుండ ఖడ్గ కంఠీరవ శరభసార్ధూల శశ చమర శల్క భల్ల సారంగ సాలాభృక వారాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత సమన కింకరంబునై ఒప్పు ఆ పర్వత సమీపంబునందు గజరాజు ఉన్నటువంటి సరస్సుని గజరాజు తన యొక్క సతీమణులతో అయినటువంటి ఆడ ఏనుగులతో సమీపించాడని ఈ గద్యానికి అర్థం. దీని భావం ఏమిటంటే
ఆ త్రికూట పర్వతం నిండా ఎప్పుడు మాదీఫలము లవంగము పుల్ల మాదీఫలం మామిడి మొగలి జీడి మామిడి అంబాళము తెల్లదెగడ పనసారేగు పొగడ మర్రి కొండమల్లి కుంద ఎర్రగోరింట పచ్చగోరింట కాంచన ఖర్జూర కొబ్బరి వావిలి చందన వేప మందార నేరేడు నిమ్మ గురువింద విప్ప తాడి తక్కువల చీకటి మామిడి గిరికతాడి తీయమామిడి మద్ది మోరటి సూరేడు ఊపిరి పోక ఉసిరి పోక కమిడి కడిమి కన్నేరు అరటి వెలగ ఉమ్మెత్త కలజూవి దిరిసన ఇరుగుడు అశోక మోదుగ పొన్న సురపొన్న సంపెంగ తామర మరువక మంచి మల్లె మొదలైన వసంతకాల శోభతో అలంకరింపబడి ఉంటాయి. ఆ చెట్ల కొమ్మలు పొదలు అన్నీ ఎప్పుడూ చక్కగా చిగుర్లు చిగురిస్తూ రెమ్మలు పల్లవిస్తూ మొగ్గలు తొడుగుతూ పూలు పూస్తూ పండ్లు కాస్తూ ఉంటాయి. ఎర్రమన్ను అనేక చక్కటి ఇసుకు తినేలు గల సెలయేర్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పడిన పండ్లను చిరుకలు కోయిలలు తమ వాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాల నుంచి రసాలు కారి కాలువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కొండలో బంగారం లాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు కలువలు తెల్ల కలువలు ఎర్ర కలువలు పద్మములు ఉన్నాయి. వాటి సువాసనలు మధు ఎడతేయకుండా కుండా తాగి మదించిన గండు తుమ్మెదలు తమ ప్రేరాలతో చేరి విహరిస్తున్నాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంత పక్షులు కలహంసలు కారండవాలు నీటికోళ్లు చక్రవాకాలు కొంగలు కొక్కెరలు చీకు కొక్కెరలు మొన్నగు నీటి పక్షుల గగ్గోలతో ఆకాశం నేల గింగిర్లెత్తుతోంది. చలువరాళ్ళు మరకతాలు వజ్రాలు వైఢూర్యాలు నీలాలు గోమేధికాలు పుషరాగాలు నిండిన మనోహరమైన బంగారు వెండి శిఖరాలు చర్యలు అక్కడ ఉన్నాయి. అక్కడ విద్యాధరులు దేవతలు సిద్ధులు చారణులు గరుడులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు తమ ప్రియురాళ్లతో కలిసి జంటలు జంటలుగా వ్యవహరిస్తున్నారు. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతున్నారు. ఆ కొండ శుభాలకు శాశ్వత ఆలవాలంగా ఉంది. అందులో మదపుటేనుగులు గురుపోతులు గండభేరుండాలు ఖడ్గమృగాలు సింహాలు శరభాలు పులులు కుందేళ్లు చమరీ మృగాలు ముళ్ళపందులు ఎలుగుబంట్లు జింకలు తోడేళ్లు అడవి పందులు అడవి దున్నలు కోతులు పెద్ద పెద్ద పాములు పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి ఎప్పుడూ పోరాటాలు చేస్తూ ఉంటే చూసిన యమభటులు సైతం భయపడి శరణు వేడుతుంటారు. ఆ రకమైనటువంటి సరస్సు వద్దకు గజరాజు తన సఖులతో వేంచేశాడని ఈ గద్యానికి భావం. అన్యాలోకన భీకరంబులు జితాసానేక పానీకముల్ వన్యే బంబులు కున్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధర ధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరు గాలిపడి కాసారావ గాహార్థమై. ఆ అడవిలోని ఏనుగులు ఇతరుల కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించినవి. వాటిలో కొన్ని కొండగుహల నుండి బయలుదేరాయి. చెర్లాటాలు ఆడుతూ దప్పికున్నాయి. జలక్రీడల కోసం సరస్సుల వైపు నీటిగాలి వాలు పట్టి నడిచాయి. రహస్యార్థం అభయం అయిన సమాధిలో యోగులు భయం కలరించుకుని దుర్నిరీక్షణమని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూప ఏనుగులు మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాదృష్టులకు భయంకరములై దిగ్దేవతలకు ఇంద్రాదులను జయించినవి అయి సంచరిస్తున్నాయి. కర్మాది అభాస సుఖాలైన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్మూల స్థానమ్మగు మనస్సు అనక ఆసారం కోసం బయలుదేరాయి. పులులు మొత్తంబుల పొదరిండ్లలో దూరు ఘోర బల్లూకముల్ గుహలు జొచ్చు భూధారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణి చేయము మడవుల జ్వరబారు మహాషసంగంబులు గండశైలంబుల గపులు ప్రాకు వల్మీకములు జొచ్చు వన భుజంగములు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చమరీ మృగంబులు విసురువాల చామరంబుల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి పొంది. ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరుతాయి. అడవి పందుల గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టిపోతాయి. అడవి తున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరుతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మోకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి. రహస్యార్థం బాహ్యంగా భయంకరంగా విహరించే ఏనుగులను చూసి ఇతర జంతువులు బెదురుతున్నాయి అనే చక్కటి స్వభావాలంకారం అలరిస్తుంది. కానీ ఆ జంతువుల రహస్య సంజ్ఞాభావం తీసుకుంటే
కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష మొన్నగునవి వాటి అధిదేవతల యందు అడిగి ఉన్నాయని భావ ఎక్కడ చూసినా లెక్కకు ఎక్కువ అయి అడవి నరుచు ఇభయూదములో ఒక్క కరినాడు ధర తెగి చిక్కేనొక్క కరేను కోటి సేవిం పంగన్ భావం ఆ అడవిలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతున్నాయి వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డారు అనేక ఆడ ఏనుగులు సేవిస్తూ అతని వెంట ఉన్నాయి అడగాంచన్ ధరణి విభుండు నవ పుల్లాంబోజ కల్హారమున్ నట దిందిరవారము గమట మీనగ్రహ దూర్వారమున్ వట హింతాల రసాల సాల సుమనోవల్లి కుటీతీరమున్ జటులో దూత మరాళ చక్రబక సంచారంబుగాసారమున్ భావం అక్కడ ఒక గజేంద్రుడు ఒక మడుగును చూశాడు ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి అక్కడ తుమ్మెదలు గుంపులు తిరుగుతున్నాయి అక్కడ తాబేళ్లు చేపలు మొసళ్లతో దాటరానిదిగా ఉన్నది దాని గట్టు మీద మర్రి తాటి మామిడి మద్ది చెట్లు ఉన్నాయి పూలతీగలు ఉన్నాయి ఇంకా హంసలు చక్రవాకాలు కొంగలు విహరిస్తున్నాయి తొండంబులు ఊరింతుదు గండంబుల జల్లుగొనుదు గళగళ రవముల్ మిండుగొన వలద కడుపుల్ నిండెన్ వేదండ కోడి నీటిం ద్రావెన్ భావము ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని చెక్కిళ్ళ మీద జల్లుకొన్నాయి గట్టిగా గటగటామని చప్పులు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగాయి అడవిలో తిరిగే ఏనుగులు నీళ్ల మడుగులో తిరిగే చిత్రానికి చట్రం కట్టి చూపారు అందమైన ఈ చిన్న కథంలో ఇభ లోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండభ మార్గమునకెత్తి నెక్కివడి నుడ్డాడించి పింఛింప నారవటి నీరములోన పెళ్ళెగసిన క్రగ్రాహ పాఠీనముల్ నభమందాడు మీన కర్కటములన్ పటెన్ సురల్ మ్రాన్పడల్ ఆ సమయంలో గజరాజు తన తొండంలోనికి నీళ్లు పై పీల్చి పైకెత్తినాడు మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చెమ్మినాడు ఆ నీటిలో ఉండి మ్రోతతో పైకెగిరిన ఎండ్రకాయలు మొసళ్ళు చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని కర్కటక రాశిని పట్టుకోబోతున్నట్టున్నాయి అది చూచి దేవతలు ఆశ్చర్యచకితులవుతున్నారు భుగభుగాయత భూరి బుద్భుద చెటలతో కదులు చుదివికి భంగంబులెగయా భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడా వాల విక్షేప దుర్వార జంజా నిలవశమున ఘుమఘుమ వర్తమడరా కల్లోల జాల సంఘట్టనంబుల తటీ తరుళమూలంబులై ధరణిగూల సరసిలో నడి సరసులో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిచి పట్టే కరిదిగుచు మకరి సరసికిన్ కరిదరికిని మకరిదిగుచు కర కరి విరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుజును అతల కుతల భటుల రుదుపడన్ మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది రెండూ ద్వేషాన్ని పెంచుకున్నాయి ఏనుగు కంటే మొసలి మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అతలకుతల లోకాల వీరులు ఆశ్చర్యపడినారు ఇట్లు కరిమకరంబులు రెండును ఉండండ సముద్దండ దండంబులై తలబడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్యవయే శ్రీవశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియునున్ తాకి పిరుతివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునన్ పట్టుచు
లోనికి వెలికిందిగుచుచు కొలంకు కలంకం పొందన్ కడుబడైన్ ఇట్టెట్టుబడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుల్లని చప్పుళ్లతో నురుగులు గట్టుచు జలంబులు పరంబెగయన్ చప్పరించుచు తప్పక వదన గఫరంబులన్ అప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబులన్ ఇంతింతల తునియలై నెప్పళంబునన్ పునుక చిప్పలు కుదుళ్ళు తప్పి రక్తంబులు క్రమ్ముదే రహుమ్మను యొక్క మడిన్ జిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబులన్ కదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబులన్ జలంబులన్ తిరుగుచు మకర కమట కర్కట గండకమండూకాది సరిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఉండుంటిన్ తాకురభసంబునన్ ఇక్కలుబడన్ మ్రక్కం దృక్కుచు మెండు చెడి బెండు పడి నాచు గుల్ల చిప్పతరంబుల తండంబులన్ పరస్పర తాడనంబులకన్ అడ్డంబుగా నుడుచు ఓలమాస గునక గెలుపు తలంపులు పెట్టిదంబులై రెట్టింపన్ అహోరాత్రంబులన్ పోలెన్ క్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని ఒకటి మించి ఢీకొన్నాయి. వాటి పోరాటం అన్ని లోకాలకు భయంకరంగా సాగింది. అవి రెండూ ఒకదాన్ని ఒకటి ఓడించాలనే పట్టుదలతో ఆ సరస్సును కలిచివేసినాయి. సింహాన్ని సింహము, కొండను కొండ వినితీయకుండా ఎదురించినట్లు నీళ్లలో అవి రెండు తీవ్రంగా పోరాడినాయి. బయటికి లోపలికి లాగుతూ అటూ ఇటూ పడుతూ తొట్రుపడలేదు. ఆ నీళ్లలో బుడబుడా బుగులు బుగులుమనే శబ్దాలు చెలరేగాయి. నురుగుళ్ళు లేచి ఆకాశాన్ని తాకినాయి. కరీ మకరీ రెండూ ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్లు అమరికలు తప్పి నెత్తురు కారేటట్లు హుమ్మంటూ వాటి పండ్లతో పొడుచుకున్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ల పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి. సరస్సులోని నీళ్లు వేగంగా సుళ్ళు తిరిగినాయి. ఆ నీళ్ల తాకిడికి మొసళ్ళు, తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైనవి ప్రాణాలు కోల్పోయినాయి. బింకంతో వేగంగా మొసలి, ఏనుగు ఒకదానిని ఒకటి అణగదొక్కి చీకాకు ప్రతిసాగాయి. బాగా అలసట పొందినాయి. ఒకదాని దెబ్బలకు ఇంకొకటి నాచును, పాచిని, కప్ప చిప్పలను అడ్డంగా వేసినాయి. శరీరాలపై ఆశలు వదులుకున్నాయి. పరస్పరం గెలవాలి అనే కోరిక రెట్టించుకున్నాయి. క్రమక్రమంగా చెదరేగి రేయింబగళ్ళు తిండి నిద్ర లేకుండా రెండూ చాలా కాలం పోరాడినాయి.